ప్రతిపక్ష ఇండియా కూటమి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీపై దుమ్మెత్తిపోసింది. ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఐటీ శాఖను బీజేపీ వినియోగించుకుంటోందని మండిపడింది. కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ బీజేపీ గురించి ఏమన్నారు చూద్దాం. లోక్సభ ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలనే ఆలోచనలో బీజేపీ ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ మండిపడ్డారు. ఆదివారం నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశం కానుందన్నారు. కూటమి సమావేశాన్ని దెబ్బతీసేందుకే బీజేపీ ఆదాయ పన్ను శాఖను పావుగా వాడుకుంటోంది. శుక్రవారం ఏకంగా 1800 కోట్లు ఐటీ నోటీసులు పంపడం పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మండిపడుతోంది. ఇక ఆదివారం నాడు జరిగే ర్యాలీ గురించి ప్రస్తావిస్తూ దీనికి లోక్తంత్ర బచావో ర్యాలీ అని పేరు పెట్టారు. సుమారు 27 నుంచి 28 పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొంటాయన్నారు రమేష్. ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా ఆర్థికంగా కుంగదీయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమన్నారు. మోదీ సర్కార్ ముందస్తుగా ఒక పద్ధతి ప్రకారం ఐటీని ఈడీని ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీపై దాడులు చేస్తోందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ స్పందిస్తూ బ్రిటిష్ పాలనకు బీజేపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం లేనేలేదన్నారు. దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. ఎన్నికలకు ముందు నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది. సిట్టింగ్ సీఎంలు హేమంత్ సోరేన్, అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అందుకే తాము లోక్తంత్ర బచావో, రాజ్యాంగాన్ని రక్షించండి అనే పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్. ప్రజాస్వామ్యంలో తరచూ ప్రతిపక్షాలపై దాడి చేయడం ప్రజాస్వామ్యం అంటారా అని నిలదీశారు. ప్రతిరోజు ఈడీ నోటీసులు వస్తున్నాయి, రాని రోజు అది వార్త అనుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యంతో పాటు చట్టం కూడా ఉంది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందన్నారు. దీని అర్థమేమిటంటే కాంగ్రెస్ను ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందన్నారు డీకే. బీజేపీకి తన బలహీనత గురించి బాగా తెలుసు. ఎన్నికల్లో ఓడుతామని తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఐటీ ఈడీలతో భయపెట్టాలని చూస్తోంది. అయితే తాము భయపడేదే లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం రాత్రి కూడా తనకు ఐటీ నోటీసు వచ్చింది. పాత బకాయిలు చెల్లించినా నోటీసులు మాత్రం పంపుతూనే ఉన్నారని డీకే చెప్పుకొచ్చాడు. ఇక కాంగ్రెస్ పార్టీపై బీజేపీ కూడా మండిపడుతోంది. యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి తాజా పరిణామాలపై స్పందించారు. వివిధ రకాల సిద్ధాంతాలు కలిగిన వారు ఒకచోట గుమిగూడుతున్నారు, అంతర్గతంగా కుమ్ములాడుకుంటున్నారు. ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు కాలేదు. అమేధి నుంచి, రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారని, ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయదని యూపీ కాంగ్రెస్ చీఫ్ చెప్పాడు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనేవాలా మాట్లాడుతూ, ఇదే మీ ర్యాలీ, ఇది కేవలం భ్రష్టాచార్ బచావో ఆందోళనని ఎద్దేవా చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ తరచూ లాలూ యాదవ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను జైల్లో వేస్తారని గొప్పలు చెప్పేవాడు. వీరంతా అవినీతి పరులని చెప్పేవాడు. నీతి చెప్పిన కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఊచలెక్క పెడుతున్నారు. కోర్టులో కూడా ఆయనకెలాంటి ఉపశమనం కలిగించలేదు. అలాంటి వాడు ప్రస్తుతం లాలూ యాదవ్, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ మద్దతు తీసుకుంటున్నాడు. తనను జైల్లో ఎందుకు వేశారని ఇప్పుడు అమాయకంగా అడుగుతున్నారని పూనావాలా అన్నారు. చోర్ మచాయే షోర్ అంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఆదివారం ర్యాలీకి జార్ఖండ్ సీఎం చంపై సోరేన్, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, అఖిలేష్ యాదవ్, డెరీక్ ఒబ్రెయిన్ పాల్గొంటారు.